స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెగిటివ్ ఎఫెక్ట్తో పాటు భారత్లో కోవిడ్ కేసుల పెరుగుదలతో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్ విధింపు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షల నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి 1200 పాయింట్లకు పైగా నష్టంతో 2.5% పైగా లాస్ అయింది. అటు నిఫ్టీ కూడా 330 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నెగిటివ్ ఎఫెక్ట్తో పాటు భారత్లో కోవిడ్ కేసుల పెరుగుదలతో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్ విధింపు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షల నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి 1200 పాయింట్లకు పైగా నష్టంతో 2.5% పైగా లాస్ అయింది. అటు నిఫ్టీ కూడా 330 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.